ఉద్యోగులంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం ధర్మవరం గ్రామంలో పుట్టెందొడ్డి సహకార సంఘం చైర్మన్ ఈర్లదిన్న రంగారెడ్డి ఆధ్వర్యంలో శనగలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ మధునాయుడు, ధర్మవరం ఎంపీటీసీ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు భూమిలోకి వెళ్ళి, రైతు ప్రాంగణంలోకి వెళ్ళి, రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యం గింజలు బాగా చెప్పిన ఆడికి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కోరుకోవడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ లేదు ఇటువంటి పరిస్థితి. చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే, ఈనాడు దేశంలో రైతు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ ఇంతకుముందు కొన్ని ధాన్యాలు మాత్రమే ఉన్నట్టు వాళ్ళు కందులు, తర్వాత మినుములు లేకుంటే పత్తి ఇట్లాంటివి మాత్రమే ఉన్నట్టు. ఇప్పుడు మనం దాదాపుగా మన గద్వాల జిల్లాలో మనం పండించేటువంటి పంటలు ఒక మిర్చి తప్ప ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలు కొంటాం. ఉష్మాలు కొంటుంది, మినుములు కొంటుంది, పెసులు కొంటుంది, జొన్నలు కూడా మన మామూలుగా సాదా జొన్నలు కొంటుంది, మొక్కజొన్న కొంటుంది, తర్వాత కందులు కొంటుంది, తర్వాత పత్తి కొంటుంది. సో ఇన్ని రకాల ధాన్యాలు అంటే ఏ రకమైన ధాన్యం పండించినా ఒక్క మిర్చి తప్ప నాకు తెలిసి మన జిల్లాలో అన్ని రకాల ధాన్యాలన్నింటినీ కూడా ప్రభుత్వమే రైతు ముంగింట్లోకి వచ్చి రైతుకి కావాల్సినటువంటి మద్దతు ధర ఇచ్చి ఈనాడు కొంటాము. అంటే రైతుల వారు కూడా మద్య ధరలకు అమ్ముకొని కోసుకోకుండా వాళ్ళు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఈనాడు ప్రభుత్వమే పెద్ద ఎత్తున 30,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రమో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసంతో నిర్ణయం తీసుకోలేదు. ఒక కేసీఆర్ గారికి అది సాధ్యమే. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఈనాడు ప్రపంచంలో ఇది చిన్న రాష్ట్రం అంటే దాదాపు 200 దేశాలు ఈనాడు మన రాష్ట్రం కంటే చిన్నగా ఉన్నాయి. మరి కొన్ని దేశాలను పెంచి పోషించేటువంటి శక్తి సామర్థ్యం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అంటే దాదాపుగా 10,00,000 ఎకరాలు ఈనాడు మనం ధాన్యం పండిస్తాం, ఆహార ధాన్యం పండిస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆహార భాండాగారంగా మార్చడానికి ఈనాడు కేసీఆర్ గారు కంగారు కట్టున్నారు. నిజంగా ఈనాడు కరోనా గారు లేకపోతే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి ఈనాడు 40,00,000 ఎకరాలు ఈ సంవత్సరం అదనంగా పంట పండింది. కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి కాడ గద్దె కట్టుకుని జడ్జన కడాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ కరోనా ఉండడం వల్ల నేను అప్పటికి ఏదైనా చెప్పి కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇంత గొప్ప విషయాన్ని ఈనాడు శాశ్వతంగా కేసీఆర్ గారు నిర్ణయిస్తున్నారు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని, అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ పండించినటువంటి పంటను కూడా మీ దగ్గరికి అంటే ఇప్పుడు కరోనా ఉన్న జనరల్ గీతం ఇంటికి వెళ్ళకో లేకపోతే అలా కూర్చోవస్తుకు తీసుకెళ్లాలా, కాకుంటే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి అందరూ ఒక చోట పోగైనట్లయితే ఇది అంటువ్యాధి కాబట్టి చాలా తీవ్రంగా అంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి రైతు ముందులోకి వెళ్ళి కొనాలనేటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు దాదాపు 5 సెంటర్లు నడుస్తా ఉన్నాయి మన దగ్గర. 3 సెంటర్లు ఏమో అని దాన్ని కొనుగోలు చేస్తా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు పప్పు సింగర్ ఒల్లూరు అయిపోయింది, ఒల్లూరు కూడా ఉండిపోయింది, అటు ఇటుకాలు కూడా ఉండిపోయింది. ఇక నుంచి భవిష్యత్తులో నేను మీకు అందరికీ ధర్మారామ ప్రజలకు ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో ఈ గోదావరి అన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం. రేపు కంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభించి కూడా ఇటుకాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకుంటే అలంకృత్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడే ప్రారంభిస్తాం. అంటే దాదాపుగా మనకి 80,000 క్వింటాలు ఈ పప్పు సంఘ కొనుగోలు చేయడానికి మనకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 6,000 క్వింటాలు కొనగానే ప్రభుత్వం ఆపేసింది. తర్వాత మీరు అయిపోయింది, మీ టార్గెట్ అయిపోయింది, మీ కోట అయిపోయింది, మీరు కొనాల్సిన అక్కర్లేదని చెప్పి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మనకి వెంటనే ఆ ఆదేశం ఇవ్వడం జరిగింది. సో నేను వెంటనే వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ బోర్డు చైర్మన్ అందరూ తీసుకెళ్లి మన మంత్రి గారు అయినటువంటి సింగిరెడ్డి నిరంజన్ దగ్గరికి వెళ్ళిపోయి అడగడం జరిగింది. అయ్యా, దాదాపు 75% పప్పు సంఘాలు కొనుగోలు చేయడం జరిగింది, ఇంకా 25% రైతులు కొనుగోలు చేయలేదు. వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, నిరాశగా ఉన్నారు, చాలా బాధగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కూడా కొనాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు తెలియడంతో ఆయన స్వయంగా కేబినెట్ మీటింగ్లో కేసీఆర్ గారితో ఈ విషయాన్ని సంప్రదించి పప్పు సంఘాలు ఎక్కడ కొనుగోలు చేయలేదు, ఈసారి ప్రత్యేకంగా ప్రభుత్వం మరి అదనంగా కేసీఆర్తో మాట్లాడి కరోనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి యొక్క ప్రేమ రైతుల మీద ఉంటుంది ప్రేమ చేత ఈనాడు పప్పు సెల్ కూడా మళ్ళీ ఇంకా అదనంగా కొట్టా ఉన్నాం, కేంద్రం దీనికి మద్దతు పైసి చెప్పిన కూడా మేము కొట్టామని చెప్పి ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేరు చెప్పి మనం చెప్పడం జరిగింది. సో తద్వారా మనకి ఇంతకుముందు 8,000 ఇస్తే 6,000 క్వింటాలు కొన్నాం, 2,000 కొనాల్సింది, ఇంకా 2,000 అదనంగా 4,000 క్వింటాలు ఇంకా మనకు అదనంగా ఈనాడు పడుతుంది. మనకు మంత్రి గారి యొక్క సహకారం చేత, అబ్రహం ఎమ్మెల్యే గారి యొక్క సహకారం చేత మనకి ఇక్కడ అదనంగా కోట కొనడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ దాదాపు 6,000 క్వింటాలు పడుతుంది. సో దాన్ని అంటే పప్పు సంఘం కొనుగోలు అయిపోయేంత వరకు కూడా ధర్మారంలోనే ఇటుకాల మండలంలో ఉన్నటువంటి మిగిలిపోయిన రైతులు ఎవరైతే అమ్ముకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే తీసుకొచ్చి అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికే తీసుకోవాల్సి మేము ఆల్రెడీ ప్రెస్లో ఇవ్వడం జరిగింది. అందరు రైతులకి అందరూ కూడా సమావేశం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే కూడా ధర్మారానికి ఇంకా 4-5 రోజుల వరకు, 10 రోజుల వరకు అంటే దాదాపు చివరి గింజ కొనేంత వరకు కూడా
ఈ కేంద్రం కొనసాగుతుంది. ఇంకా 4-5 లక్షల క్వింటాలు ఇక్కడే కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ మద్దతుల కొనుగోలు కొనుగోలు చేసే అవసరం ఉంది. మనకందరికీ సీఎల్ఏ పేపర్ లిచ్చుడు దాదాపు ఎండకు కరోనా అనేటువంటి క్రిమి ఏదో ఉందో అది ప్రాణమైనటువంటి